కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు హైకోర్టును ఆశ్రయించారు. సైబర్క్రైమ్ పోలీసులు ఇచ్చిన 41 సిఆర్పీసీ నోటీసులపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 30న విచారణకు హాజరు కావాలని సునీల్కు గతంలో పోలీసులు నోటీసులు జారీ చేశారు. వీటిని సవాల్ చేస్తూ హైకోర్టులో సునీల్ పిటిషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు హైకోర్టును ఆశ్రయించారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఇచ్చిన 41 సిఆర్పీసీ నోటీసులపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 30న విచారణకు హాజరు కావాలని సునీల్కు గతంలో పోలీసులు నోటీసులు జారీ చేశారు. వీటిని సవాల్ చేస్తూ హైకోర్టులో సునీల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ లైవ్లో అందిస్తారు. సవీన్ చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నటువంటి సునీల్ కనుగోలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజిస్ట్గా వ్యవహరిస్తున్న సునీల్ కనుగోలు కార్యాలయంపై గతంలో సైబర్ క్రైమ్ పోలీసులు దాడులు చేశారు, అనేకమైన డేటాను చోరీ చేశారంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు గతంలోనే హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి ఉంది. అయితే ఈ నెల 30వ తేదీన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నటువంటి సునీల్ కనుగోలు విచారణకు హాజరు కావాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులు 41 సిఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఈ నోటీసులను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి మల్లు రవితో పాటు అనిల్ కుమార్ యాదవ్కు అందజేశారు. దీనిపై సునీల్ కనుగోలు తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఏదైతే నోటీసులు 41 సిఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులపై స్టే విధించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణతో పాటు కర్ణాటకకు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న సునీల్ కనుగోలు 2024 కాంగ్రెస్ పార్టీ జాతీయ టాస్క్ ఫోర్సులో కూడా కీలక సభ్యుడిగా ఉన్నారు. ప్రధానంగా ఎప్పుడైతే సునీల్ కనుగోలు కార్యాలయంపైన సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు నిర్వహించారో ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు పిలుపునిచ్చింది. తెలంగాణ, కర్ణాటక ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకే సునీల్ కనుగోలు వ్యూహాలను పోలీసులు చోరీ చేశారంటూ గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదులు చేశారు. హైకోర్టును కూడా ఆశ్రయించిన పరిస్థితి ఉంది. తాజాగా సునీల్ కనుగోలుకు సైబర్ క్రైమ్ పోలీసులు ఇచ్చిన 41 సిఆర్పీసీ నోటీసులపై సునీల్ కనుగోలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రధానంగా పోలీసులు ఏదైతే నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులపై స్టే విధించాలంటూ సునీల్ కనుగోలు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సవీన్.